నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్న 24586 మంది విద్యార్థులు సిద్ధం చేసిన ఏర్పాట్లు. భీమవరంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు జన్మదిన వేడుకలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు సీతారామ లక్ష్మి. తణుకు సంధ్యాజ్యోతిలో 40 మంది పెద్దలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ హుస్సేన్ అహ్మద్. డాక్టర్ బొండాడలు సహకరించిన సీనియర్ సిటిజన్ సంఘ నాయకులు. తణుకు వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సామూహిక కైలాసగిరి నోములు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా మన్నులు. ఏపీలో మహిళలకు రక్షణ కల్పిస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తృంగ వృక్షం పెద్దింట్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రవీంద్ర. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి, ప్రస్తుత ఎమ్మెల్యే మంతినలు. నిడదవోలులో భూ సర్వే పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ. ఆయనవిల్లిలో గడప గడపకు పర్యటించిన పి గణవర్మ ఎమ్మెల్యే కొండేటి. సంక్షేమ పథకాల అమలుపై ఆరా. అప్పనపల్లిలో రక్తదానం చేసిన 30 మంది రామ్ చరణ్ అభిమానులు. అభినందించిన సర్పంచ్ గడ్డం. వచ్చే నెల 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే 10వ తరగతి పరీక్షలకు 24586 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ ఆదివారం భీమవరంలో తెలిపారు. వీరిలో 12929 మంది పురుషులు, 11657 మంది స్త్రీలు ఉన్నారన్నారు. వీటి నిర్వహణకు 121 పరీక్షా కేంద్రాలు, 22 స్టోరేజ్ పాయింట్లు, 121 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించామని వెల్లడించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వేర్లతో పాటు 24 మంది రూట్ అధికారులను సిద్ధం చేశామన్నారు. మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను పట్టణ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, మాజీ మంత్రి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించామన్నారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెండే పార్థసారథి, భీమవరం పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, మండల అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీ శంకర్ నాయకులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా వైద్య సేవల్లో భాగంగా సంధ్యాజ్యోతి వృద్ధ జనాశ్రమంలో ఆదివారం 40 మంది పెద్ద వయసు గల వారికి పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు బొండాడ వెంకటేశ్వర్లు పరీక్షించి అవసరమైన వారికి మందులు రాశారు. అయితే వీటిని మండపాకకు చెందిన కొడమంచిలి సుబ్బలక్ష్మి పేరుతో ఆమె భర్త గోపాలకృష్ణమూర్తి ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసిన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యాజ్యోతి కార్యదర్శి దేవర్సు రాధ మాట్లాడుతూ, ఉచితంగా సేవలందించేందుకు ముందుకొచ్చిన వైద్యులను అభినందించారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో కార్యదర్శి కోడూరి వెంకట సత్యనారాయణ, వృద్ధ జనాశ్రమం నిర్వాహకులు చిట్టూరి సుజాతలు పాల్గొన్నారు. వాసవి వనిత వైభవం వాసవి రాయల్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో తణుకులో ఆదివారం సామూహిక కైలాసగౌరి నోములను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు శాస్త్రయుక్తంగా నోములను చేసి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వనిత వైభవం క్లబ్ అధ్యక్షురాలు ఆకుల వేదకుమారి మాట్లాడుతూ ఈ నోములకుండే ప్రాధాన్యతను వివరించారు. కైలాస్ గౌరీ వ్రతం నిర్వహించవండి. సామూహికంగా ఈ నోము నిర్వహించడానికి ప్రత్యేక కారణం శివపార్వతులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీక అండి. వారిలాగే ప్రతి జంట అన్యోన్య దాంపత్యంతో ఉండాలని, ప్రతి స్త్రీ పుణ్యస్త్రీగా తన జీవితం వెళ్ళాలని కోరుకుంటూ ఈ నోము నోచుకుంటారు. 20 దంపతులు చక్కగా ముందుకొచ్చారండి. 20 దంపతులు కూడా ఎంతో చక్కగా పూజ చేసుకుని అమ్మవారిని దర్శించుకుని తదనంతరం పసుపు కుంకుమ ముత్తైదులందరికీ ఇచ్చుకోవడం జరుగుతుందండి. ఇది మన హిందూ సాంప్రదాయానికి ప్రతీక అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొర్లేపర కృష్ణాజీ, వైస్ గవర్నర్ కేదార్ శెట్టి రవికుమార్, వివిధ క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు. తణుకు పాత తాలూకాలో మహిళల విద్యాభివృద్ధికి పునాది వేసిన చిట్టూరి సుబ్బారావు జయంతిని ఎస్కేఎస్డి విద్యా సంస్థల్లో ఆదివారం నిర్వహించి కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, కోశాధికారి నందిగం సుధాకర్, ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణలు పాల్గొన్నారు. డ్రీమ్ యూత్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ అనంత్ డైమండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి పదవ బాలల చిత్రకళా ప్రదర్శనలో తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్ డాక్టర్ వెంపటాపునకు బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డునిచ్చి ఘనంగా సన్మానించారు. గత 30 ఏళ్లుగా చిత్రకళా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్, ఐఆర్ఎస్ అధికారులు కోరపాటి అజయ్ కుమార్, ముండేపు ప్రసాదులు పాల్గొని వెంపటాపును అభినందించారు. మహిళలకు ఆర్థిక సాధికారతతో పాటు రక్షణ కూడా కల్పిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఆసరా మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నామని తెలిపారు. అలాగే మీ అందరి ఆశీర్వాదం వల్లే తాని స్థాయికి ఎదిగానని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు 8,31,31,277 రూపాయల నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి బాలస్వామి, ఆర్డీఓ దాసి రాజులు పాల్గొన్నారు. ఇవాళ జగన్ ఉన్నాడు కాబట్టి మనకి ఇన్ని పథకాలు వస్తున్నాయి. మన యొక్క ఆర్థికంగా నిలదొక్కోవడానికి అవకాశం వచ్చింది. ఇవాళ వచ్చిన సాయంతో ఏదో ఒక మనకు తోచిన ఇంకొక వ్యాపారమో ఇంకొక వృత్తి ఏదో ఒక పని చేసుకుని మన కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ఒక ఆధారం, ఒక సహకారం అందిస్తా ఉన్నాడు. ఒక చేయూత రూపంలో కానీ, ఒక ఆసరా రూపంలో కానీ, ఒక అమ్మఒడి రూపంలో కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర తోడు ద్వారా కానీ, చేతోడు ద్వారా కానీ, ఆటో డ్రైవర్కి వాహన మిత్ర ద్వారా కానీ ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మీరు ఒకటి ఆలోచన చేసుకోండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఒక సంఘ సంస్కర్తల గతంలో మనం వెంటా ఉండేవాళ్ళం. కందుకూరు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఒక గొప్ప నిర్ణయం నాడు నేడు. ఇవాళ నాడు నేడు పేరుతో స్కూళ్ళు బాగు చేయటమే కాదు.
ఉండి నియోజకవర్గం పాలకొడేరు మండలం సుంగవృక్షం గ్రామంలో శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కనిపిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దింట్ల అమ్మవారి జాతరలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా త్రిమూర్తుల గారికి, అలాగే దుర్గమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వెంటనే ఎమ్మెల్యే గారు కూడా, మరి రాంబాబురాజు గారు ఫోన్ చేయడం, తర్వాత శివగారు కూడా ఫోన్ చేసి అందరం వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరు కూడా చెప్పడంతో నేను ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఈ ఊరితో నాకు ముందు నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మా వర్క్షాప్లో ఇక్కడ పనిచేసేటువంటి మోటూరు రామకృష్ణ, తర్వాత రాజారావు అని చెప్పి వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు, ఇక్కడి నుంచి కూడా వాళ్ళు చాలామంది అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. అలా ఈ ఊరితో ముందు నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మంచి విషయాలు, చాలా విషయాలు చెప్పారు. మంచి రోజులు రావాలి. కరోనా వచ్చింది, అనేక ఇబ్బందులు పడ్డాం. కరోనా కన్నా కూడా ఇంకో భయంకరమైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రకటనలు.